బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో టికెట్లను బలవంతంగా అమ్మిస్తున్నారు అని అభియోగాలపై మంత్రి అంబటిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని గుంటూరు కోర్టు ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో టికెట్లను బలవంతంగా అమ్మిస్తున్నారు అనే అభియోగాలపై మంత్రి అంబటిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని గుంటూరు కోర్టు ఆదేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావుని అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరు జిల్లా కోర్టు కేసు నమోదు చేయాలంటూ కూడా సత్తెనపల్లి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి వైఎస్ఆర్ లక్కీ డ్రా పేరుతో కూడా టికెట్లు ప్రజలకు అమ్ముతున్నారు. అది కూడా వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ద్వారా బలవంతంగా ప్రజలకు అంటగట్టి ఒక్కో టికెట్ 100 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. సంక్రాంతి పండుగ రోజున ఈ లక్కీ డ్రా తీసి పలు ప్రైజులను కూడా ఇచ్చేందుకు కూడా గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ఏడాది జనసేన నేతలు దీనిపై కూడా అంబటి రాంబాబు చేసే దౌర్జన్యాలు అక్రమాలపై కూడా పోరాటం చేస్తుంది. జనసేన పార్టీ దీనిపై కూడా గత కొద్ది రోజుల క్రితం సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబు లక్కీ డ్రా పై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాళ్ళు మంత్రి కావడంతో కూడా కేసు నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాడి వెంకటేశ్వరరావు గుంటూరు జిల్లా స్పెషల్ మున్సిపల్ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయగా ఈ రోజు కోర్టు మంత్రి అంబటి రాంబాబు పై కూడా తక్షణమే కేసు నమోదు చేసి లక్కీ డ్రా పై కూడా పూర్తి స్థాయి విచారణ జరపాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మరి కోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత సత్తెనపల్లి పోలీసులు మంత్రి అంబటి రాంబాబు పై కేసు నమోదు చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. చంద్రిక, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.